జర్నలిస్టుల ఉద్యమ నేత కామ్రేడ్ అంబటి ఆంజనేయులు అకాల మరణం పట్ల మచిలీపట్నం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏపీయూడబ్ల్యూజే కృష్ణాజిల్లా నాయకులు చందమామబాబు ఆధ్వర్యంలో కలరేట్ వద్ద అంబటి ఆంజనేయులు చిత్రపటానికి పొలమాలలు వేసి నివాళులర్పించారు. సంతాప సూచికంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. జర్నలిస్టుల సమస్యలపై ఆంజనేయులు చేసిన అనేక పోరాటాలను ఈ సందర్భంగా జర్నలిస్టులు జ్ఞప్తికి తెచ్చుకున్నారు. అంబటి ఆంజనేయులు ఆశయసాధనకు తమ వంతు కృషి చేస్తామని చందమామబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ నాయకుడిగా దాదాపు 3.5 దశాబ్దాలకు పైగా మనకు పాత్రికా రంగంలో ఉండేటువంటి పాత్రికేయులకు సేవలు అందించినటువంటి అంబటి ఆంజనేయులు గారు వృత్తి తీరం లోటు అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయిలో మరి పోరాటం జరిపినటువంటి మరి ఆంజనేయులు గారు మృతి తీరనటువంటి లోటు ఆయన ఒకటే కోరుకున్నారు. ప్రతి ఒక్క జర్నలిస్ట్కి మరి ఇళ్ల స్థలం కావాలి, ఇల్లు కావాలి, డెకరేషన్ కావాలి. పోరాటాలు ఆయన చేసినటువంటి పోరాటాలు ఇంత కావు. విజయవాడ పరస్కలంబు కేంద్రంగా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఆంజనేయులు గారు మృతి మరి ఆయన కనుగొనడం చాలా బాధాకరమైన విషయం. కామ్రేడ్ ఆంజనేయులు గారు నిన్న తుది శ్వాస విడతాం పత్రికా రంగానికి తీరని లోటు. ఆయన ఎన్నో ఉద్యమాలు జర్నలిస్టుల కోసం పోరాడి సమస్య ఉందంటే జర్నలిస్టులది ముందుండి తీసుకెళ్లిన మహామనిషి. ఐజేయులో ఉన్నంత పదవి పొంది సమస్య ఏదైనా సరే జర్నలిస్టులకి న్యాయం జరగాలనే ఒక పట్టుదల ఉన్న మహామనిషి. ఆయన లేకపోవటం మన జర్నలిస్టుల లోకానికి తీవ్ర లోటు. ఆయనకి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని ఆ దేవుని ప్రార్థిస్తుంది.